ఆ ఎమ్మెల్యే తానే రాజు తానే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారా? పార్టీ నేతలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు ఆయనకే బెడుసుకొడుతుందా? మిగిలిన నేతలంతా ఆయనకు దూరంగా ఉన్నారా? అధికార పార్టీలో రాజుకున్న అసమ్మతి ఎక్కడికి దారి తీపోతోంది? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. ఆంధ్ర బోర్డర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో నేతలు బరిగీసి మరీ కొట్లాడుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆధిపత్య పోరులో మునిగిపోయిన అధికార పార్టీ నాయకులు వర్గాలుగా విడిపోయి పార్టీ పరువు ప్రయోజనాలను కోదాడ నడి రోడ్డు మీద నిలబెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మునుగోడు తర్వాత ఆ స్థాయిలో వర్గాలు ఉన్న నియోజకవర్గంగా కోదాడ నిలిచింది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తీరే అందుకు కారణంగా పార్టీ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా తనకు తెలియాల్సిందే అన్నట్లు ఎమ్మెల్యే వైఖరి ఉంటోందట. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ప్రత్యేక కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను పట్టించుకోవడం లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. సీనియర్లను కలుపుకుని పోకుండా వారిని దూరంగా పెట్టారట. ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలోని సీనియర్లంతా ఓ వర్గంగా జట్టు కట్టారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, గతంలో పోటీ చేసిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి తదితరులు ఓ వర్గంగా ఏర్పడ్డారు. వీరందరూ తరచుగా వేనేపల్లి చందర్రావు గెస్ట్ హౌస్ లో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. భేటీ అయిన ప్రతిసారి ఎమ్మెల్యే తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే మనకు చెక్ పెట్టడం ఏంటి, మనమే ఎమ్మెల్యేకు చెక్ పెడితే పోలా అని చర్చించుకుంటున్నారట. అసమ్మతి నేతలకు తోడు కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, ఆమె భర్త లక్ష్మీనారాయణతో కూడా ఎమ్మెల్యేకు తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. లక్ష్మీనారాయణ మొదటి నుంచి ఎమ్మెల్యే వర్గంలో ఉన్నారు. కానీ ఓసారి ఆయన ఎమ్మెల్యే కావడమే తన జీవిత లక్ష్యమంటూ ప్రకటన చేయడం, అది ఎమ్మెల్యే మల్లయ్య చెవిలో పడటం జరిగిపోయింది. దీంతో లక్ష్మీనారాయణ ఎప్పటికైనా తనకు పోటీగా తయారయ్యే అవకాశం ఉందని అప్రమత్తమయ్యారట మల్లయ్య. మున్సిపాలిటీలో చైర్పర్సన్ ప్రాధాన్యత తగ్గించడం ద్వారా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టొచ్చని ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. శిరీషను చైర్పర్సన్ పదవి నుంచి దించేందుకు ఆ మధ్య అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేలా తన వర్గం కౌన్సిలర్లను ప్రోత్సహించారని ప్రచారం సాగింది. 4 నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ శిరీష బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనకు కూడా దిగారు. ఆ సందర్భంలో అన్నా నీ చెల్లిని అనుకో, తనను ఇబ్బందులు పెట్టకన్నా అంటూ మాట్లాడిన మాటలు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలో కింది స్థాయి ప్రజాప్రతినిధులతో కూడా ఎమ్మెల్యేకు సఖ్యత లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక్క నడిగూడెం మండలం తప్ప దాదాపు అన్ని మండలాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాలు బలంగా పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా ఎమ్మెల్యేపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తమకు తెలియకుండానే శంకుస్థాపనలు చేయడం ద్వారా నియోజకవర్గంలో వర్గాలను ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారట. ఈ పరిణామాలను మల్లయ్య లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, ఎన్నికలకు కేవలం 10 నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అంతిమంగా తమకే నష్టం చేకూరుస్తాయనే ఆందోళనలో ఎమ్మెల్యే వర్గం ఉందట. మరోవైపు ఈసారి ఎలా అయినా పోటీ చేయాలని వైరివర్గం గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతోందట. అందులో వేనేపల్లి చందర్రావు కూతురు యశోద, కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కాకుండా మల్లయ్యకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని కూడా వారు అల్టిమేటం జారీ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని తమ వర్గంలో చేర్చుకునేలా ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. కోదాడ బీఆర్ఎస్ లో ఏర్పడిన కుంపట్లు ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోందట. వర్గ విభేదాలు ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవని నాయకత్వానికి నివేదికలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.